चूस्ते अनूह्यम అన్నటువంటి महाराष्ट्र రాజకీయాన్ని హైలైట్ చేసింది। శివసేన రెబల్ నేతను వరించిన సీఎం పదవి ప్రమాణం చేసిన ఏక్నాథ్ భాజపాతో కలిసి సర్కారు ఏర్పాటు ప్రభుత్వంలో చేరనంటూనే ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం శివసేన। महाराष्ट्र రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు। కీలక వ్యక్తిగా నిలుస్తారనుకున్న వ్యక్తి ఆశ్చర్యకరమైన రీతిలో ఏకంగా సీఎం పదవిని అధిష్టించారు। ఉద్దవ్ ఠాక్రే రాజీనామా అనంతరం షిండే వర్గీయులతో కలిసి భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే। అనేక మలుపుల మధ్య ఆయన చివరకు ఉప ముఖ్యమంత్రి అయ్యారు। ఉదయం షిండే గోవా నుంచి ముంబైకి చేరుకున్న తర్వాత భాజపా నేతలతో పలు విడతలు మంత్రాలు జరిగిన తర్వాత ఈ కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశమైంది। అందులో ఫడ్నవీస్ నివాసంలో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి షిండే రాజ్భవన్కి వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని కలిశారు। మొత్తంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని చెప్పారు। సంతృప్తి చెందిన గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు। ఆ మేరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ చేత రాజ్భవన్లో ప్రమాణం చేయించారు। ఫడ్నవీస్ విశాల హృదయం అంటూ ఏక్నాథ్ మంత్రివర్గ కూర్పు కొద్ది రోజుల తర్వాత ఉంటుందని ఫడ్నవీస్ ప్రకటించారు। ఆయన తరపై నుంచి నమ్మకాన్ని వమ్ము చేయనని షిండే విలేకరులకు చెప్పారు। తాను తిరుగుబాటు చేసింది రాష్ట్రాభివృద్ధి కోసమేనని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు। ఒక మంత్రిగా ఎంబీఏ సర్కారులో పనిచేయడానికి పరిమితులు ఉండేవని అభివృద్ధి ముఖ్యమంత్రిగా తన అజెండా అని చెప్పారు। విశాల హృదయంతో సీఎం పదవిని ఫడ్నవీస్ వదులుకున్నారని తన వెంట వచ్చిన ఎమ్మెల్యేల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని షిండే చెప్పారు। భాజపా హెబ్ సైనికుడినైన బాలాసాహెబ్ సైనికుడినైన తనను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారని ఈ ఘనత ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర భాజపా నేతలదేనన్నారు। షిండేకి ముంబైలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు। ఆయన ఫడ్నవీస్ని వాహనశానికి వెళ్ళినప్పుడు ఇతర వాహనాల రాకపోకలు కూడా స్తంభింపజేశారు। ఉప ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఏకంగా ముఖ్యమంత్రి అవ్వడం అన్నటువంటిది ఇక్కడ సంచలనం। అదే సందర్భంలో మా నుంచి అడ్డంకులు ఉండవంటూ రౌత్తు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ సొంత మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళకి తమ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పష్టం చేశారు। కొత్త సర్కారులో శివసేన నిర్మాణాత్మక విపక్షంగా వ్యవహరిస్తుందని విలేకరులకు చెప్పారు। తమతో సంబంధాలు తెంచుకున్నందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు పశ్చాత్తాపం చెందుతారన్నారు। సేన ఎమ్మెల్యేలపై ఎవరు ఒత్తిడి తెచ్చారో తనకు తెలుసన్నారు। కాంగ్రెస్ నేతలు ఉద్దవ్ ఠాక్రేని కలిసి కొత్త ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఆయనతో కలిసి ఉంటామని తెలిపారు। షిండే ఫడ్నవీస్లకు ఉద్దవ్ శుభాకాంక్షలు తెలిపారు। మహారాష్ట్రకు వారు మంచి చేస్తారని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు। పిల్లులు కొట్టివేత అసమ్మతి ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలని కోర్టు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను బొంబాయి హైకోర్టు కొట్టేసింది। ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొంది। ధరావత్ రూపంలో పిటిషనర్లు 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 3 వారాల తర్వాత వాదనలు ఆలకిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ల ధర్మాసనం తెలిపింది। శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే పార్టీ నేత సంజయ్ రౌతుల మీద దేశద్రోహం కేసు పెట్టాలని మరో పిల్లల్ని ధర్మాసనం కొట్టివేసింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు। ఇకపోతే 2000